హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం మన ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ట్యాబ్లెట్ని కంప్యూటర్ మానిటర్గా ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ సెటప్, ఎవరైనా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందులో వీడియో జాగ్రత్తగా గమనించండి. అంతేకాదు మీకు ఇది ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మీకు అవసరం లేదు కదా అని వదిలేకండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అందరికీ ఈ విషయం తెలిసే వీడియో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు ఇప్పుడు స్క్రీన్ గమనించినట్టయితే మీకు నా ల్యాప్టాప్ కనిపిస్తుంది. నా ల్యాప్టాప్లో నేను ఒక వెబ్ పేజ్ కూడా ఓపెన్ చేస్తుంచాను, spacedesk.net అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తుంచాను. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు ఆ లింక్పై క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ చేయొచ్చు. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మీ కంప్యూటర్కి తగ్గట్టుగా మీరు ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది. విండోస్ 7, 8, 8.1 అని ఉంది, కానీ నేను విండోస్ 10 ఉపయోగిస్తున్నాను. అయినా కానీ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. మీది 32 బిట్ అయితే 32 బిట్, 64 బిట్ అయితే 64 బిట్. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ చాలా ఈజీ, ఒక 2-3 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మీరు ప్లేస్టోర్ నుంచి కూడా ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్పై చూస్తున్నారు కదా, స్పేస్ డెస్క్ రిమోట్ డిస్ప్లే అని ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఈ విధంగా పాపప్ వచ్చినట్టయితే ఓకే చేయండి. ఇక్కడ మీ స్క్రీన్పై గమనించినట్టయితే ఫోన్ ఒక కంప్యూటర్ కోసం వెతుకుతుందన్నమాట. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ కంప్యూటర్ మరియు మీ ఫోన్ ఈ రెండూ కూడా ఒకే వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉండాలి. అలా అయితేనే ఈ ప్రాసెస్ పనిచేస్తుంది. ఒకసారి మీరు ఈ విధంగా ఫోన్లో ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కంప్యూటర్ టాస్క్ బార్లో చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, మనకు ఒక చిన్న ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్పై రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ అని ఉంటే కనుక ఆన్ చేయండి. ఆన్ చేస్తే మీకు ఇమీడియట్గా స్క్రీన్పై చూస్తున్నారు కదా డెస్క్టాప్ అని కనిపిస్తుంది అన్నమాట. ఈ డెస్క్టాప్పై ట్యాప్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు మీకు ల్యాప్టాప్ మరియు ఫోన్ రెండింటిలో కూడా ఒకే స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ల్యాప్టాప్లో ఈ విధంగా టర్న్ అయి కనిపించడానికి కారణం ఏంటంటే మన ఫోన్ ఈ విధంగా టర్న్ అయి ఉంది కాబట్టి. మీరు ఫోన్ని ల్యాండ్స్కేప్లో పెట్టినట్టయితే చూసారు కదా, మనకి ఇప్పుడు ఫోన్ మరియు ల్యాప్టాప్ రెండు కూడా ల్యాండ్స్కేప్ మోడ్లోకి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇదే విధంగా మీరు కూడా మీ ఫోన్ లేదా ట్యాబ్లెట్ని చాలా ఈజీగా ఒక సెకండరీ మానిటర్లాగా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా మీరు గమనించినట్టయితే ఈ ల్యాప్టాప్ మరియు ఫోన్కి ఎలాంటి ఫిజికల్ కనెక్షన్స్ లేవు, అంటే ఇది ఒక వైర్లెస్ మానిటర్గా మారిపోయిందన్నమాట. ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఈజీ. మనం మన ఫోన్లో ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం, అలాగే కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు టాస్క్ బార్లో ఈ విధంగా ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్ మీకు ఇక్కడ కనిపించినట్టయితే కంప్యూటర్ ఒకసారి రీస్టార్ట్ చేయండి. ఈ విధంగా రీస్టార్ట్ చేస్తే వెంటనే మీకు ఈ ఐకాన్ వస్తుంది. ఈ ఐకాన్పై రైట్ క్లిక్ చేసి ఆన్ చేయండి. డిఫాల్ట్గా ఆన్లో ఉంటుంది, ఒకవేళ ఆఫ్లో ఉంటే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీ ఫోన్లో కూడా అప్లికేషన్ ఓపెన్ చేస్తారు, అందులో మీ కంప్యూటర్ నేమ్ కనిపిస్తుంది అన్నమాట. ఆ నేమ్పై ట్యాప్ చేస్తే చాలు, ఈ విధంగా మీకు రెండు కూడా కనెక్ట్ అయిపోతాయి. ఒక వైర్లెస్ మానిటర్గా మీ ఫోన్ మారిపోతుంది. ఇంత సింపుల్గా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు ఈ ప్రాసెస్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రమే కాదు, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలియాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పనిసరిగా క్లిక్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.